హైదరాబాద్ నడి బొడ్డున పట్ట పగలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు వారి మనుషులు కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సైబరాబాద్ సిపి గారికి ఆ విషయంలో ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు రెండు. ఒకటి, కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన వారి పైన హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి, అంటే కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయడానికే వచ్చినారు, రాళ్లతో కొట్టినారు, వారి మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసేంత మట్టుకు అరెస్టు చేయాలని మా డిమాండ్. అట్లనే ఏ పోలీసులు అయితే ఈ దాడికి వెనకాల దాడి చేసినటువంటి వారికి అనుకూలంగా వ్యవహరించినారో 20 కిలోమీటర్ల దూరంలో నుండి నిజాంపేట నుండి ఆయన వస్తూ మొత్తం లైవ్లో 5 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 3 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 2 కిలోమీటర్ల దూరం ఉన్నాడు అని లైవ్లో కూడా రిపోర్ట్ కాగా, మరి మొత్తం 20 కిలోమీటర్ల దూరంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత అది గేటెడ్ కమ్యూనిటీ గేట్ పైనే ఆయన నిలువరించవస్తూ ఉండే, అట్లా కూడా నిలువరించలేదు స్థానిక పోలీసులు. కాబట్టి ఏ పోలీసుల వైఫల్యం అయితే ఉన్నదో, ఏ పోలీసులు అయితే ఈ దాడికి మద్దతు పలికినారో, ఏ పోలీసులైతే ఈ దాడికి సహకరించినారో, ఆ పోలీసులని వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మా రెండో ప్రధాన డిమాండ్. మరి రెండుటి మీద ఇవాళ సిపి గారికి ఫిర్యాదు చేయడానికి మేమందరం వచ్చినాం. ఇప్పుడు సిపి గారు లేరు, వారికి ఆరోగ్యం బాగలేదని చెప్తున్నారు, కానీ మా నిర్ణయం ఏంటంటే, మా ఎమ్మెల్యేల బృందం నిర్ణయం ఏంటంటే, ఈ రెండు డిమాండ్లు నెరవేరేదానిక ఎవరైతే హత్యా ప్రయత్నం చేసినారో కౌశిక్ రెడ్డి గారి మీద, వారందరినీ హత్యా ప్రయత్నం కేసు కింద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒకటి, రెండు, ఏ పోలీసులైతే ఈ దాడికి సహకరించినారో ఆ పోలీసులపై వెంటనే చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేయాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లు నెరవేరేదానిక మా ఎమ్మెల్యేల బృందం ఈ సైబరాబాద్ సిపి ఆఫీస్లోనే ఉంటామో అని చెప్పి మేము నిర్ణయం చేసినాం. జై తెలంగాణ, జై తెలంగాణ. చెప్పడంతో జాన్సీపీ